హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 280కి దిగొచ్చింది. దీంతో పసిడి రేటు 47,990కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 260 రూపాయల తగ్గుదలతో 43,990కు పతనమైంది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు ఏకంగా 900 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర 73,100కు దిగొచ్చింది. వెండి పట్టీలు కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పెరిగింది. 0.21% పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు 1,772 డాలర్లకు ఎగిసింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్కు 0.09% పెరుగుదలతో 25.99 డాలర్లకు చేరింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్దున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండీలు వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.